స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్, నా యొక్క స్మార్ట్ టాలెంట్ ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు, హైదరాబాద్ నుంచి. నేను గత 3 నెలల నుంచి కొన్ని అనివార్య కారణాల వల్ల నేను వీడియోలు ఏమి చేయలేకపోయాను. నేను ఆస్ట్రేలియా వెళ్ళి వచ్చిన తర్వాత సెప్టెంబర్లో వచ్చాను 10వ తేదీ. ఆ రోజు నుంచి నేను వీడియోలు చేయడానికి వీలు కాలేదు కొన్ని కారణాల వల్ల. వేరే ఊరికి వెళ్ళడం, వేరే ఫ్యామిలీలో కొంచెం ప్రాబ్లం ఉన్నా, అందులో ఏం చేయలేదు. కాబట్టి ఇక్కడ నుంచి నేను మొత్తం వీడియోలు అన్ని క్లియర్గా వరుసగా చేస్తూ ఉంటాను. పోతే ఈ యొక్క వీడియోలో ఈ వీడియో తర్వాత ఒక మొత్తం యొక్క వీడియో కాదు, 3 పార్ట్లు చేస్తున్నాను దీన్ని. ఈ వీడియో నీకు ఒక 2 వీడియో, ఈ వీడియోలన్నీ కూడా చాలా 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 ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఈ వీడియోని చివరి వరకు ఖచ్చితంగా చూడండి. దాని తర్వాత చివరి వరకు చూసిన తర్వాత లైక్ చేయండి, అలాగే ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు వీడియో ఆ వీడియోని కూడా మీరు చూసి మొత్తం బాగా నేర్చుకోండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఆ బెల్ ఐకాన్ దగ్గర ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకున్న క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోలు, అంటే నేను అప్లోడ్ చేసే వీడియోలన్నిటికీ మీకు యూట్యూబ్ నేను నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి దయచేసి చేయండి, అంటే సబ్స్క్రైబ్ చేసింది. అలాగే వేరే వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, అందరికీ ఎవరైతే అకౌంట్ నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ అన్ని వీడియోలు అందరికీ షేర్ చేయండి. ఛానల్ని అన్ని వీడియోలు చివరి వరకు చూడండి, చూసి చివరిన ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే దానివల్ల నా వీడియో ఈ వీడియోని ఇంకా ఎక్కువ మందికి పంపుతుంది యూట్యూబ్, దానివల్ల ఎక్కువ మంది చూసేదానికి ఆస్కారం ఉంది. ఓకే, ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ ఏంటంటే, నేను ఇంతకు ముందు వీడియోలు చేసినంత వరకు మనం చేసినటువంటి వీడియోలు ఈ టాలీ ప్రైమ్ 2.1 లాస్ట్, అది 2.1 రిలీజ్ అంతవరకే చేసాం. ఆ 2.1 రిలీజ్ తోటే అన్ని వీడియోలు చేసాం చాలా వరకు. దాని తర్వాత ఈ 3 నెలల కాలంలో వాళ్ళు వేరే అడ్వాన్స్డ్గా కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ యాడ్ చేసి కొన్ని రిలీజ్ని వాళ్ళు వదిలారు, ఇచ్చారు. అంటే ఏంటంటే 2.1 తర్వాత 3.01, దాని తర్వాత 3.0.1, దాని తర్వాత రీసెంట్ గా 4 వారం కిందట 4.0 రిలీజ్ చేశారు. వీటిల్లో ముఖ్యంగా 3.0లో చాలా అడ్వాన్స్డ్ ఆప్షన్స్ చాలా పెట్టారు, అడ్వాన్స్డ్ ఆప్షన్స్ చాలా పెట్టారు. అలాగే 3.0.1లో అదే ఆప్షన్స్, కొత్త ఆప్షన్స్ ఏం పెట్టకుండా ఆ 3.0లో ఒక 2 దగ్గర ఈ ఇన్వాయిసింగ్ తర్వాలే, అలాగే హెచ్ఎస్ఎన్ కోడ్, వాటిని హెచ్ఎస్ఎన్ కోడ్ ప్రాబ్లంతో వాటిని GSTR 1, GSTR 3, అప్లోడ్ చేసేటప్పుడు ప్రాబ్లం వచ్చి ఎర్రర్ వస్తుంది. ఆ రెండింటి మాత్రం రెక్టిఫై చేశారు 3.0.1లో, మిగతా ఆప్షన్స్ అన్ని 3.0 లాంటివే. కాబట్టి డైరెక్ట్గా మనం ఇప్పుడు 3.0.1 మనం నేర్చుకుందాం. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను, చూడండి. నేను 3.0 అన్నాను, కానీ 3.01లో వచ్చి 3.0.1లో రెండు మాత్రమే, రెండు కొత్త ఆప్షన్స్ కాదు, ఈ 3.0లో ఉండి ఎర్రర్ చూపే వాటిని రెక్టిఫై చేశారు. కానీ మొత్తం కలిపి నేను 3.1 తీసుకుంటాను. సో 3.1కి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ వెరీ వెరీ అడ్వాన్స్డ్ ఫీచర్స్ని యాడ్ చేశారు, సరేనా? సో ఫస్ట్ది, సో 2.1 ఓపెన్ చేస్తాను, 3 ఓపెన్ చేస్తాను, 2 ఓపెన్ చేసి చూస్తాను. చూడండి, మామూలుగా మనం ఒక కంపెనీని క్రియేట్ చేసినప్పుడు, చూడండి, ఇక్కడ కంపెనీని క్రియేట్ చేశాం. కంపెనీని క్రియేట్ చేసినప్పుడు ఈ కంపెనీ చూడండి, F3 నొక్కితే మనం ఫస్ట్ కంపెనీ క్రియేట్ చేసిన తోటే వెంటనే సెలెక్ట్ కంపెనీ పేజ్, అదే దాన్నే సెలెక్ట్ కంపెనీ పేజ్ అంటాం. దీన్నే డేటా ఫోల్డర్ అంటాం, డేటాబేస్ అని కూడా అంటాం. డేటా ఫోల్డర్, మన డేటా మొత్తం రికార్డ్ చేయండి ఫోల్డర్ ఇది. ఈ డేటా ఫోల్డర్లో మనకి కంపెనీలు మొత్తం లిస్ట్ ఉంటుంది, కంపెనీలు మొత్తం లిస్ట్ ఉంటుంది. పైన సెలెక్ట్ కంపెనీ ఉంటుంది, కంపెనీ పేరు, నేమ్ పాత వచ్చింది, కంపెనీ నేమ్, కంపెనీ నంబర్ అంటే ఐడి నంబర్, పీరియడ్, ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి ఇది చూపిస్తుంది. దీంట్లో ప్రతి కంపెనీకి ఒక ఐడి నంబరు ఇస్తుంది, అది 5 డిజిట్స్ ఉంటుంది. 2.1 వరకు టాలీ ERP 9 నుంచి, టాలీ ERP 9 కానీ టాలీ ప్రైమ్ 2.1 వరకు కూడా 5 డిజిట్స్ అంటే 10,000తో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి ప్రతి కంపెనీ మనం క్రియేట్ చేసేటప్పుడు ఒక్కొక్క కంపెనీకి ఒక నంబరు యాడ్ అవుతుంది. ఇప్పుడు ఈ కంపెనీ
10,000. నెక్స్ట్ కంపెనీ క్రియేట్ చేస్తే ఇంకొక కంపెనీ 10,001, ఆ నెక్స్ట్ క్రియేట్ చేసే కంపెనీ 10,002. ఈ విధంగా ఒక నంబర్ ఎక్కుతూ పోతుంది, 10,000 తో స్టార్ట్ అవుతుంది, అంటే 5 డిజిట్స్ మాత్రమే. సో ఆ విధంగా 10,000, 10,001, 2, 3, 4 ఇలా క్రియేట్ అవుతుంది. కానీ ఇక్కడ డిస్ప్లేలో మాత్రం ఇక్కడ నంబర్లు ఒక వరుస క్రమంలో ఉండవు, వెనక ముందు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ డిస్ప్లేలో డిస్ప్లే చేసేది వచ్చి నంబర్ వారీ కాకుండా పేర్లు వైజ్గా నేమ్ వైజ్గా డిస్ప్లే చేస్తారు. ఈ నేమ్స్ వచ్చి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో డిస్ప్లే చేస్తారు. కాబట్టి ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ ముందు ఉంటుంది, వెనక ఉంటుంది, ఇట్లా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వలన ఈ నంబర్లు వెనక ముందు ఉంటాయి. చూడండి ఉదాహరణకి ట్యాలీ ఫ్రేమ్ టీ 10,000 కదా. తర్వాత ఏతో ఏదైనా స్టార్ట్ చేసి ఏ అనుకో నేను క్రియేట్ చేసి అనుకో, ఏ అనేది ఫస్ట్ కదా, ఏ అనుకోకి నంబర్ 2 వస్తుంది. కానీ డిస్ప్లేలో వచ్చి ఫస్ట్ ఏ అనుకో 10,002 చూపుద్ది, తర్వాత ఇది 10,000 చూపుద్ది, 10,001 అట్లా అట్లా నంబర్లు కొంచెం అటు ఇటు ఉంటాయి. సో ఈ విధంగా 5 డిజిట్లు ఉంటాయి దీంట్లో ట్యాలీ ప్రైమ్ 2.1 వరకు. కానీ ట్యాలీ ప్రైమ్ 3 నుంచి, ట్యాలీ ప్రైమ్ 3 నుంచి మనం క్రియేట్ చేసే కంపెనీ అన్నిటికీ 6 డిజిట్స్ ఉంటాయి. 6 డిజిట్స్ అంటే 10,000. సో తర్వాత ఒక్కొక్క నెంబర్ ఒక 10,000 లక్షలతో స్టార్ట్ అవుతుంది. 6 డిజిట్స్ అంటే లక్షతో స్టార్ట్ అవుతుంది. తర్వాత 1,00,01,02 ఇట్లా ఒక్కొక్క నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది. కానీ మొత్తం టోటల్ డిజిట్స్ మాత్రం 6 ఉంటాయి. టోటల్ డిజిట్స్ మాత్రం 6 ఉంటాయి. అలాంటప్పుడు మనం ఇప్పుడు 3.0.1 మనం డౌన్లోడ్ చేసుకుంటే దాని ముందు రిలీజెస్ ప్లస్ ముందు వెర్షన్ ట్యాలీ యాప్ అయింది. కానీ ట్యాలీ పెయిన్లో 2.1 వరకు ఉండేటట్టే డేటా ఉంటుంది. ఆల్రెడీ ఆ డేటా మొత్తం మన 3.1లోకి వచ్చేయాలి. సో ట్యాలీ ప్రైమ్లో నుంచి దీనికి వచ్చితే ట్యాలీ ప్రైమ్లో ఉండేదైతే మనకి ఏం మైగ్రేషన్ అనే అవసరం డైరెక్ట్గా అప్డేట్ అయిపోతుంది దీంట్లో. అలాగే ఈఆర్పీ నుంచి మనం దీనికి మైగ్రేషన్ చేస్తాం టోటల్ మీద. సో దీని ముందు రిలీజెస్లో వెర్షన్లో ఉండేటటువంటి డేటా మొత్తం 3.0.1కి దాంట్లోకి ఎంటర్ అవ్వాలి. అంటే మైగ్రేట్ కావాలంటే వాటిలో నంబర్లు డిజిట్లు 5 ఉన్నాయి, కానీ దీంట్లో మాత్రం 6 డిజిట్స్ ఉండాలి. అందువల్ల ఏం చేస్తుందంటే ఆ 5 డిజిట్స్లో వెనకాల 0 పెడితే 6 డిజిట్స్ అవుతుంది. కానీ 10,001 అనుకోండి, పక్కన 0 పెడితే 10,010 అవుతుంది. అందువల్ల ఈ యొక్క నంబర్కి ఫ్రంట్లో ముందు 0 పెడుతుంది. ఇది తీసుకునేప్పుడు దాని ముందులో ఒక 0 పెట్టి దీంట్లోకి మైగ్రేట్ చేసుకుంటుంది. అంటే సపోజ్ 10,005 అనుకో, దాని ముందు 0, 0, 10,001 తర్వాత 5 డిజిట్స్. సో 0, 10,005 అట్లా ముందు ఒక 0ని పెట్టి ఇది మైగ్రేట్ చేసుకుంటుంది టోటల్ డేటా. సో ఇప్పుడు ఐడి నెంబర్ 6 డిజిట్స్, పాత దాంట్లో ఇంతకుముందు 5 డిజిట్స్, అది మనం దీంట్లో మైగ్రేట్ చేసుకునేటప్పుడు ముందు 0ని ముందు పెట్టి మైగ్రేట్ చేసుకుంటుంది. ఇది ఒకటి. నెక్స్ట్ తర్వాత వస్తే ఇక్కడ మనం 2.1లో మనం ఒక కంపెనీని క్రియేట్ చేశాం. కంపెనీని క్రియేట్ చేస్తే ఈ కంపెనీని క్రియేట్ చేసిన తర్వాత వెంటనే ఏం చేస్తాం మనం, దీనికి జిఎస్టీ డీటెయిల్స్ అన్ని ఇస్తాం. చూడండి, జిఎస్టీ ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని చెప్పి దీంట్లో మనం ఆ జిఎస్టీ డీటెయిల్స్ అన్ని ఇస్తాం. ఈ జిఎస్టీ డీటెయిల్స్ ఈ కంపెనీకి ఈ ఒక్క రిజిస్ట్రేషన్, అంటే ఒకే కంపెనీ ఒకటే రిజిస్ట్రేషన్, అంటే ఒక కంపెనీ ఒక రిజిస్ట్రేషన్ నంబర్ తోటి ఈ డీటెయిల్స్ మనం ఎంటర్ చేస్తాము. అంతేగాని ఇదే కంపెనీ ఇంకొక రిజిస్ట్రేషన్ ఉన్నట్లయితే దీన్ని ఎంటర్ చేయడానికి అప్పుడు ఏం చేయాలా, దాన్ని ఇంకొక కంపెనీని క్రియేట్ చేయాలి. అంటే ఒక కంపెనీకి ఒక్క రిజిస్ట్రేషన్ మాత్రమే మనం దీంట్లో ఎంటర్ చేయగలం. ఒకే కంపెనీ అయినా కానీ వేరే బ్రాంచ్లు ఉండి రిజిస్ట్రేషన్ నెంబర్ వేరే ఉంటే అప్పుడు దానికి మళ్ళీ వేరే పేరు. సపోజ్ ఇదే కంపెనీ తెలంగాణ, ఇదే కంపెనీ తెలంగాణ అని ఒకటి, ఇదే కంపెనీ సేమ్ నేమ్ ఆంధ్రప్రదేశ్ సేమ్ నేమ్, అట్లా వేరే వేరే కంపెనీని క్రియేట్ చేసి వాటి యొక్క వేరే వేరే నంబర్లని ఇవ్వాలి దీంట్లో కదా. అలా ఉంది. కానీ దీంట్లో అలా కాకుండా దీంట్లో ఎలా అంటే దీంట్లో మనం ఒక దీంట్లో ఒక కంపెనీని క్రియేట్ చేసినట్లయితే, ఒక కంపెనీని క్రియేట్ చేసినట్లయితే దాంట్లో చూడండి ఎఫ్ లెవెన్లో వెళ్తాం కదా. క్రియేట్ చేస్తే క్రియేట్ చేసిన వెంటనే ఎఫ్ 11 ఫీచర్స్ వస్తుంది. పాత కంపెనీ అయితే మనం ఎఫ్ 11 నొక్కుతాం. చూడండి ఇక్కడ దీంట్లోకి వచ్చినట్లయితే ఇక్కడ దీంట్లో ఏం చేశాడంటే ఇక్కడ దీంట్లో వచ్చి ఈ యొక్క జిఎస్టీ డీటెయిల్స్లో జిఎస్టీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ప్లస్ అడిషనల్ డీటెయిల్స్ అని చెప్పి చాలా ఇచ్చాడు. దాంట్లో ఫస్ట్ది సెట్ ఆర్ ఆర్డర్ జిఎస్టీ రేట్ డీటెయిల్స్ ఎస్ చేస్తే దీంట్లో హెచ్ఎస్ఎన్ కోడ్ నెంబరు, హెచ్ఎస్ఎన్ కోడు ప్లస్
ట్యాక్స్ రేట్స్ డీటెయిల్స్ ఇవన్నీ ఇక్కడ ఇస్తాం. అంటే రిజిస్ట్రేషన్ పేజీలో అంటే జిఎస్టి డీటెయిల్స్ అనే ఒకే పేజీలో రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ప్లస్ రేటు హెచ్ఎస్ఎన్ అంటే జిఎస్టి రేట్ అండ్ అదర్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఒకే దగ్గర ఇస్తాం. కానీ దీంట్లో మాత్రం ఏం చేస్తాయంటే దీంట్లో ఈ ట్యాలీ జిఆర్పి ఐ మీన్ ట్యాలీ 3.0 కానీ 3.0 అండ్ అబో దాంట్లో ఏం చేయంటే దాంట్లో ఈ యొక్క చూడండి దాన్ని రెండుగా డివైడ్ చేశాడు. జిఎస్టి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ వేరే, హెచ్ఎస్ఎన్ అండ్ ట్యాక్స్ రేట్ డీటెయిల్స్ వేరేగా రెండుగా డివైడ్ చేసి ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ దీంట్లో మాత్రం ఓన్లీ జిఎస్టి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్. సో తెలంగాణ దాని తర్వాత ఒక స్టేట్ ఇస్తాం, దానికి స్టేట్ ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబరు ఇవ్వాలి. తెలంగాణ కదా, సో తెలంగాణకి సో 36 నెంబరు, సో తెలంగాణ నెంబరు 36 కరెక్ట్ నెంబర్ ఇస్తే, కరెక్ట్ నెంబర్ ఇస్తే కరెక్ట్ గా తీసుకుంటుంది ఇక్కడ. ఇది మనం ఏదో ర్యాండమ్ గా వేరే నెంబర్ ఇస్తే కరెక్ట్ నెంబర్ కాబట్టి మనం ఎంటర్ చేస్తే ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ వ్యాలిడ్ కాదు, జిఎస్టి నెంబరు చెక్కగానేది, ఇది కరెక్ట్ నెంబర్, ఇది అంటే రియల్ నెంబరు డాట్ తీసుకుంది. ఆ తర్వాత పీరియడాసిటీ ఎప్పుడు మనం ఫైల్ చేస్తే ఎలా మంత్లీ చేస్తామా, రెగ్యులర్ డీలర్ ఇక్కడ అన్ని తీసుకుంటాం తెలంగాణ తర్వాత రెగ్యులర్, ఇక్కడ దీంట్లో ఒకటి ఏంటంటే స్పెషల్ దీంట్లో షేడ్ తీసుకుంటుంది. ఈ రెగ్యులర్ రిజిస్ట్రేషన్ టైప్ లో మామూలుగా మనకి దీంట్లో ఏమవుతుందంటే దీంట్లో రిజిస్ట్రేషన్ టైప్ సార్ దీంట్లో రిజిస్ట్రేషన్ టైప్ లో చూడండి రెగ్యులర్ కాంపోజిషన్ రెండే ఉంటాయి. కానీ దీంట్లో మాత్రం రెగ్యులర్ కాంపోజిషన్ తోటి రెగ్యులర్ సెస్, సెస్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్, ఈ సెస్ సెస్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లో మన యూనిట్ మన కంపెనీ ఉన్నట్లయితే దాన్ని రెగ్యులర్ సెస్ అంటారు, అది ఒకటి ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ మంత్లీ తీసుకుంటాం, మంత్లీయా క్వార్టర్లీయా, రెగ్యులర్ అయితే రెగ్యులర్ మంత్లీ ఫైలింగ్ ఉండొచ్చు, క్వార్టర్లీ ఫైలింగ్ ఉండొచ్చు, దాన్ని తీసుకుంటాం. ఈ విధంగా ఇంతవరకే కదా. అంతేగాని ఈ సెకండ్ పార్టీని మనం అంటే సెకండ్ పార్టీ ఏంటి, జిఎస్టి డీటెయిల్స్, ఈ జిఎస్టి రేటు జిఎస్టి డీటెయిల్స్ లో హెచ్ఎస్ఎన్ రేట్ డీటెయిల్స్ ని ఇవ్వము దీంట్లో. సో దీంట్లో ఏం చేస్తామంటే దానికి ఇంతవరకే ఇస్తాం, దీని తర్వాత ఇంతవరకే ఇచ్చి దీని తర్వాత ఆ రేట్ డీటెయిల్స్ సపరేట్ చేశాడు. చూడండి సపరేట్ గా ఇచ్చాడు, దీన్ని ఎస్ చేస్తే ఆ రేట్ డీటెయిల్స్ అవన్నీ ఇక్కడే ఇవ్వాలి. ఇప్పుడు మనం దీంట్లో మామూలుగా ఇదంతా చేసిన తర్వాత ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడికి వస్తాం సార్. ఇక్కడ మనం ఈ ఈవే బిల్లు అనేది ఇప్పుడు ఇచ్చి ఈ ఇన్వాయిస్ అని నో పెట్టడం మనకు అక్కర్లేదు. ఇప్పుడు ఈవే బిల్లు కన్నా చేయాలనా అంటే ఇది కన్నా ఎస్ పెడతాం లేదా నో పెడతాం. నో పెట్టినట్టయితే ఇంకేముండదు కదా ఇక్కడ. అప్పుడు నో పెట్టినట్టయితే ఇక్కడ రెండవ దాంట్లో రేట్ డీటెయిల్స్ లో దాని డీటెయిల్స్ ఏమి రావు, ఈవే బిల్లుకి సంబంధించి ఏమి రావు. అదే అక్కడ మనం ఎస్ పెట్టినట్లయితే చూడండి ఇక్కడ దీనికి ఎస్ పెట్టినట్లయితే డేట్ ఎప్పటి నుంచి ఈ యొక్క ఈవే బిల్లు ఇంట్రా స్టేట్ అంటే విత్ ఇన్ స్టేట్ కూడా అప్లికబుల్ అవుతుందని అడుగుతుంది. అదిగని ఇచ్చినట్లయితే అదిగన మనం ఇచ్చినట్లయితే అది ఇచ్చినట్లయితే ఇక్కడ చూడండి దాని యొక్క డీటెయిల్స్ ఏంటి, ఇప్పుడు ఇక్కడ దాని యొక్క ఈవే బిల్లుకి సంబంధించి త్రీషోల్డ్ లిమిట్ ఉంటుంది, ఎంత లోపల ఎంత అమౌంట్ దాటితే మనం ఈవే బిల్ కావాలి. సో మామూలుగా ఇంటర్ స్టేట్ వేరే స్టేట్ బిజినెస్ అయితే ఇంటర్ స్టేట్ అయితే ఖచ్చితంగా 50,000 లిమిట్, అది ఇంట్రా స్టేట్ అయితే అంటే విత్ ఇన్ స్టేట్ అయితే మన ఇండియాలో కొన్ని స్టేట్లకి 1 లాక్ కొన్ని స్టేట్లకి 50,000 లిమిట్ దీని కింద. చూడండి ఇంట్రా స్టేట్ త్రీషోల్డ్ లిమిట్ కొన్నిటికి 50,000 కొన్నిటికి 1 లాక్. సో మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో 50,000, తమిళనాడు కర్ణాటకలో 1 లాక్, అలాగే బీహార్ ఇట్లా కొన్ని స్టేట్లో 1 లాక్ ఇంట్రా స్టేట్ అయితే సరేనా. మన దాని తర్వాత పోతే ఈ అమౌంట్ అనేది ఏం అమౌంట్ బిల్ వాల్యూ ఆఫ్ ఇన్వాయిస్ టోటల్ ఇన్వాయిస్ వాల్యూనా లేకుంటే ఓన్లీ ట్యాక్సిబుల్ వాల్యూనా లేకుంటే ట్యాక్సిబుల్ అండ్ ఎగ్జెంప్టెడ్ గూడ్స్ వాల్యూనా. మామూలుగా మనం ఎప్పుడు వాల్యూ ఆఫ్ ఇన్వాయిస్ మొత్తం ఇన్వాయిస్ వాల్యూ తీసుకుంటాం. సో ఈ విధంగా మనం తీసుకుంటాం ఇది, అది పోతే ఇది ఒకటి సరేనా. సో దీంట్లో మనకి ఈ యొక్క మల్టిపుల్ రిజిస్ట్రేషన్ చేద్దాం, దీంట్లో అది ఇస్తాం రిజిస్ట్రేషన్ నెంబర్ చేసేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం చూడండి ఇక్కడ మనం ఇచ్చినప్పుడు దీంట్లో రెండు రకాలు, దీంట్లో రెండు రకాలు ఇక్కడ దీన్ని తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఇది ఇచ్చినప్పుడు
ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఇస్తాం కదా, ఈ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ లో మనం దీంట్లో ఒక్కటి మాత్రమే ఎంటర్ చేస్తాం కదా, ఒక్క కంపెనీకి ఒక రిజిస్ట్రేషన్ మాత్రమే. కానీ దీంట్లో అయితే మాత్రం ఒకే కంపెనీకి వేరే వేరే స్టేట్లలో బ్రాంచ్లు ఉన్నట్లయితే, వేరే వేరే స్టేట్లో వేరే వేరే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే, అలా చాలా రిజిస్ట్రేషన్ ఎన్ని రిజిస్ట్రేషన్ నెంబర్ అన్ని రిజిస్ట్రేషన్ నెంబరు ఈ ఒకే కంపెనీలో మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు చూడండి తెలంగాణ, సో తెలంగాణ మనం ఉంది, తెలంగాణ మంత్రి క్రియేట్ చేసాం అయిపోయింది. ఇది వచ్చి నేను నోటీస్ పెట్టలేదు, పెట్టలేదు, సో దీన్ని యాక్సెప్ట్ చేసాం. ఓకేనా, దీన్ని యాక్సెప్ట్ చేసాం సరేనా. ఇప్పుడు మనకి తెలంగాణలో ఉంది, మనం తెలంగాణలో క్రియేట్ చేసాం. అది కాకుండా సపోజ్ ఆంధ్రప్రదేశ్ కూడా బ్రాంచ్ ఉంది, అలా ఉంటప్పుడు మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఎస్పీల్ని మళ్ళీ ఇక్కడికి వచ్చి కింద చూడండి, క్రియేట్ అనదర్ రిజిస్ట్రేషన్, దీన్ని మనం ఎస్ నుంచి యాక్సెప్ట్ చేస్తే ఇప్పుడు చూడండి మళ్ళీ ఇది కూడా జిఎస్టీ డీటెయిల్స్. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటాం, అది సెలెక్ట్ చేసుకొని రెగ్యులరు నో అంటే వేరే యూనియన్ టెరిటరీలో మనకి ఏమైనా అసిస్తీనా కాదు. తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇక్కడ ఈ నంబర్ తర్వాత ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ 37, సో ఆ నంబర్ తీసుకున్నాను, సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నంబర్ ఇచ్చాను, సో దీన్ని మనం మంత్లీ యాక్సెప్ట్ చేసాం, దీన్ని యాక్సెప్ట్ చేసాం. సో ఏం చేసాం మనం, ఇప్పుడు చూడండి ఇట్లా వేరే స్టేట్, ఇప్పుడు రెండు స్టేట్లు చేసాం కదా, ఒక స్టేటే ఉండేది మామూలుగా, ఇప్పుడు రెండు స్టేట్లు చేసాం కాబట్టి మన వౌచర్ నంబర్స్ ఒకే నంబరు కంటిన్యూ కాకూడదు కదా, మన సీరియల్ మనకు మారకూడదు. అంటే సీరియల్ మారాలంటే ఒకటే మామూలు సీరియల్ 1 2 3 4 అనుకో, ఒక కంపెనీలో 1 2 3 4 ఉంది, మళ్ళీ ఇంకో కంపెనీలో 5 6 7 అట్లా కంటిన్యూ అవుతుంది. అలా రాకుండా ప్రతి కంపెనీకి సపరేట్గా యునిక్గా మనం ఒక నంబరింగ్ని చేసుకోవాలి, యునిక్ వౌచర్ నంబరింగ్ చేసుకోవాలి అని ఇచ్చాడు. యూ కెన్ క్రియేట్ ఏ యునిక్ వౌచర్ నంబరింగ్ సిరీస్ టు క్యాటర్ టు మల్టిపుల్ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్. అన్ని రిజిస్ట్రేషన్స్ కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సీరియల్ అంటే ఒక్కొక్క నంబరింగ్ వచ్చి దాన్ని ఏమంటామంటే సిరీస్ అంటాడు, నంబరింగ్ సిరీస్ ని మనం పెట్టుకోవచ్చు, అలా మీరు పెట్టుకోవచ్చు అని చెప్పిస్తున్నాడు. కాబట్టి దానికి ఎస్ పెడతాం, ఈ అకౌంట్ ఇచ్చాడు, అది వద్దు అనిపిస్తాం. సో ఈ విధంగా మనం ఒకటి క్రియేట్ చేసాం. ఇప్పుడు ఇక్కడ ఇది అయిన తర్వాత అయిపోయిందా, సో అది అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి సపోజ్ తమిళనాడు కూడా క్రియేట్ చేద్దాం అనుకుందాం, మళ్ళీ ఎస్కి వెళ్ళి మళ్ళీ ఎస్కి వెళ్తే ఇప్పుడు చూడండి ఇక్కడ, ఇప్పుడు మనం ఏ రిజిస్ట్రేషన్కి వెళ్దాం, దేనికి వెళ్ళొచ్చు, మనం తెలంగాణకి వెళ్ళొచ్చు, ఆంధ్రాకి వెళ్ళొచ్చు, దేనికి వెళ్ళాలి, ఏదైనా ఒక రిజిస్ట్రేషన్కి వెళ్ళి ఇక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళా ఇక్కడ నంబర్ ఆఫ్ ఐ మీన్ అనదర్ రిజిస్ట్రేషన్కి మళ్ళీ ఎస్ నొక్కి యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ వస్తుంది. ఇప్పుడు తమిళనాడు తీసుకుందాం, తమిళనాడు తీసుకొని ఈ తమిళనాడుకి ఒక నంబర్ తీసుకుందాం, తమిళనాడుకి 33, సో తమిళనాడు 33 నెంబరు దీన్ని కూడా తీసుకుందాం, దీన్ని కూడా తీసుకొని దీన్ని ఎంటర్ చేస్తాం అయితే. సో ఈ విధంగా సారీ ఈ విధంగా మనం ఇదంతా నో చేసి పెట్టేద్దాం. సో ఈ విధంగా మనం క్రియేట్ చేస్తాం సరేనా. సార్ సో ఇప్పుడు ఏం చూడండి, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ మూడు మనం రిజిస్ట్రేషన్లు తయారు చేసాము, మూడు రిజిస్ట్రేషన్లు మనం తయారు చేసాం. కాబట్టి ఇట్లా మెయింటైన్ మల్టిపుల్ రిజిస్ట్రేషన్ విత్ జిఎస్టీ నంబర్స్ ఇన్ వన్ కంపెనీ బ్రాంచ్ అకౌంట్. సో ఒక కంపెనీ కంపెనీ ఒక్కటే ఒకటే పేరు, ఒకే పేరు ఉండాలి, మారకూడదు, మారితే మళ్ళీ వేరే అవుతుంది. ఒకే కంపెనీ ఆ పేరుతో ఎన్ని బ్రాంచ్లు ఉన్నా, ఎన్ని రిజిస్ట్రేషన్లు ఉన్నా, అన్ని రిజిస్ట్రేషన్లకి మనం సపరేట్గా ఎంటర్ చేసుకోవచ్చు. ఒకే కంపెనీలో అన్ని రిజిస్ట్రేషన్లు 2.1లో అయితే ఒక కంపెనీకి ఒక రిజిస్ట్రేషన్ మాత్రమే, ఇంకొక రిజిస్ట్రేషన్ అంటే మనం ఇంకొక కంపెనీ క్రియేట్ చేసుకోవాలి, అర్థమైందండి. సో ఈ విధంగా మనం తీసుకుంటాం. దీంట్లో ఒక యూనిక్ ఫీచర్ ఉంది, దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటామే దీంట్లో రిజిస్ట్రేషన్ నేమ్ ప్రతి పేజీలో, ఇక్కడ తెలంగాణకి వెళ్ళాం తెలంగాణ రిజిస్ట్రేషన్కి, ఈ తెలంగాణ రిజిస్ట్రేషన్లో ఈ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కాకుండా ఇక్కడ రెండు, ఇది దేనికి సంబంధించిన రిజిస్ట్రేషను, ఇక్కడ ఉంది పేరు అయినా కానీ దీని పేరేంటి, తెలంగాణ రిజిస్ట్రేషను అని కాదు. కాబట్టి దీనికి మనం దీనికి పేరుని మనం ఇక్కడ తెలంగాణ రిజిస్ట్రేషన్ అనే పేరుని మనం ఇప్పుడు మనం చూపించవచ్చు. దానికోసం F12 క్లిక్ చేసి చూడండి, F12 క్లిక్ చేసి షో రిజిస్ట్రేషన్ నేమ్ ఎస్ పెట్టాం అనుకో, ఎస్ పెడితే చూడండి తెలంగాణ రిజిస్ట్రేషన్, ఈ విధంగా రిజిస్ట్రేషన్ నేమ్ అన్నిటికీ చూపించవచ్చు, రిజిస్ట్రేషన్ నేమ్ చూపించవచ్చు. అలాగే ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది చూడండి, రిజిస్ట్రేషన్ నేమ్ ప్లస్ యాక్టివ్ ఇన్యాక్టివ్, అంటే ఈ రిజిస్ట్రేషన్ అనేది యాక్టివ్గా ఉందా. నా కొన్ని రోజులు సపోజ్ మనకు బ్రాంచ్లు ఉన్నాయి, ఏదైనా ఒక బ్రాంచ్ని కొంత బిజినెస్ తర్వాత బ్రాంచ్ని మనం ఆపేస్తాం, క్లోజ్ చేస్తాం, అప్పుడు రిజిస్ట్రేషన్ ఇన్యాక్టివ్ చేసేస్తాం.
లేదా రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిపోయింది, ఇన్యాక్టివ్ అయిపోతుంది. కాబట్టి అలా ఇన్యాక్టివ్ చేసి ఉండొచ్చు, చేసి ఉండకపోవచ్చు. కాబట్టి ప్రతి రిజిస్ట్రేషన్, ఎన్ని ఉన్నాయి మన రిజిస్ట్రేషన్ ఇక్కడ? మూడు ఉన్నాయి. ప్రతి రిజిస్ట్రేషన్ యాక్టివ్ గా ఉందా ఇన్యాక్టివ్ గా ఉందా రిజిస్ట్రేషన్ పేరుతోటి. ఈ పైన రిజిస్ట్రేషన్ స్టేటస్, ఈ రిజిస్ట్రేషన్ తెలంగాణ రిజిస్ట్రేషన్, ఇది యాక్టివా కాదా, యాక్టివా ఇన్యాక్టివా. సపోజ్ యాక్టివ్ అయితే యాక్టివ్, ఇన్యాక్టివ్ చేసామనుకో మనం, ఇన్యాక్టివ్ అయిందనుకో, అప్పుడు పైకి వెళ్ళి యాక్టివ్ దగ్గర ఇన్యాక్టివ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్యాక్టివ్ సెలెక్ట్ చేసుకుంటే అది ఇప్పుడు యాక్టివ్గా ఉంది కదా. ఈ యాక్టివ్గా ఉన్నప్పుడు మనకు వాడాలండి, సపోజ్ మళ్ళీ చెప్తాం, ఇట్లా ఈ విధంగా మనం యాక్టివ్ ఇన్యాక్టివ్ తీసుకోవాలి తెలంగాణ, అలాగే ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్రప్రదేశ్. సో దీనికి కూడా చూడండి, ఎఫ్టోల్ అంటే అన్ని కంపెనీలకు వచ్చేస్తుంది. ఎఫ్టోల్ ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్, ఇది యాక్టివ్గా ఉంది, ఇది యాక్టివ్, దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. తర్వాత తమిళనాడు, తమిళనాడు ఉంది, ఇది కూడా చూడు, తమిళనాడు రిజిస్ట్రేషన్ నేము, ఇది యాక్టివ్గా ఉంది. సపోజ్ దీన్ని ఇన్యాక్టివ్, ఇది ఇన్యాక్టివ్ కంపెనీని మనం క్లోజ్ చేసాం, లేదా జిఎస్టీ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, అది ఇన్యాక్టివ్ అయినట్టే కదా. అప్పుడు ఇన్యాక్టివ్ చేస్తే అంతవరకు యాక్టివ్గా ఉంది, బిజినెస్ చేసాం, అదంతా ఓకే. అది ఇన్యాక్టివ్ అయింది పలానా ఒక రోజు నుంచి, ఆ రోజు నుంచి ఇన్యాక్టివ్, దానికి ముందు యాక్టివే. కాబట్టి ఇన్యాక్టివ్ సెలెక్ట్ చేస్తుంది ఏమొస్తుంది ఇక్కడ చెప్తే చూడండి. ఇక్కడ ఎప్పుడు నుంచి ఎఫెక్టివ్ డేట్ ఆఫ్, ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, ఎఫెక్టివ్ డేట్ అనమాట, ఎప్పుడు ఏ రోజు అయితే మనం చేసేట్లు ఉంటుంది, 1 ఏప్రిల్ 2023 ఈ డేట్లు ఉంటాయి ఇక్కడ, ఆ డేట్లు ఏదైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో లేని వేరే డేట్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలంటే న్యూ ఎఫెక్టివ్ డేట్, సపోజ్ 1 లేదు 2 లేదు 1 ఏప్రిల్ ఉంది కదా, సపోజ్ 2 ఏప్రిల్ నుంచి ఇన్యాక్టివ్ అనుకో. సో 2 ఏప్రిల్ తీసుకున్నట్లయితే ఇన్యాక్టివ్ అయిపోయింది అది 2 ఏప్రిల్ నుంచి. 1 ఏప్రిల్ ఏమైనా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉంటే 1 ఏప్రిల్ యాక్టివే అన్ని ట్రాన్సాక్షన్స్ రికార్డ్ అవుతాయి, ఇన్యాక్టివ్ అయితే రికార్డ్ కావు. సో ఈ విధంగా దీన్ని మనం ఇన్యాక్టివ్ చేసాం. సో మళ్ళీ అవసరమైనట్టు చేద్దాం, మళ్ళీ యాక్టివ్ చేసాం. ఇన్యాక్టివ్గా ఉంది, యాక్సెప్ట్ చేయలేదు ఇన్యాక్టివ్, ఇన్యాక్టివ్ యాక్సెప్ట్ చేయలేదు నేను. కాబట్టి చూడండి ఇక్కడ ఇన్యాక్టివ్ యాక్సెప్ట్ చేసినప్పుడు డేట్ అడిగింది కదా, ఇప్పుడు దీన్ని మనం ఇన్యాక్టివ్ చూడండి, యాక్టివ్ యాక్టివ్ ఇన్యాక్టివ్. సపోజ్ దీన్ని కూడా మళ్ళీ యాక్టివ్ చేసాం, మళ్ళీ రిజిస్ట్రేషన్ బిజినెస్ స్టార్ట్ చేసాం, రిజిస్ట్రేషన్ మళ్ళీ రివైవ్ చేసుకున్నాం, మళ్ళీ యాక్టివ్ పెట్టామనుకో, మళ్ళీ యాక్టివ్ చేసుకుని యాక్టివ్ అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా మొత్తం మీద యాక్టివ్ పెడతాం, మొత్తం మీద యాక్టివ్. ఈ విధంగా మొత్తం మల్టిపుల్ రిజిస్ట్రేషన్ ఒకే కంపెనీకి సంబంధించి మెయింటైన్ చేయొచ్చు, ఒకే కంపెనీలో కంపెనీ ఫోల్డర్ అది, తర్వాత రిజిస్ట్రేషన్ నేము, అలాగే యాక్టివా ఇన్యాక్టివా అది కూడా మనం చూపిస్తాం. ఓకేనా? అది పోతే నెక్స్ట్ దీంట్లో ఎన్ని రావు, దీంట్లో యాక్టివ్ ఇన్యాక్టివ్ రావు, ఎక్కువ రిజిస్ట్రేషన్ ఒకటే రిజిస్ట్రేషన్ పోతే 2.1లో మనం రిజిస్ట్రేషన్ సంబంధించి ఇప్పుడు జిఎస్టీ డీటెయిల్స్ పేజీలోనే రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఇచ్చి ఆ తర్వాత అదే పేజీలో మనం అదర్ ట్యాక్స్ రేట్ అండ్ అదర్ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్ అంటే ట్యాక్స్ రేట్ తోటి హెచ్ఎస్ఎన్ నంబర్, హెచ్ఎస్ఎన్ వచ్చేసి, హెచ్ఎస్ఎన్ అంటే హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ నామన్ క్లేచర్, అంటే వరల్డ్ ఎక్కడైనా ఈ గూడ్స్ సంబంధించి అదే కోడ్ ఉంటుంది, ఓవర్ ఇంటర్నేషనల్. అలాగే గూడ్స్ కాకుండా సర్వీస్ అయితే ఎస్ఏసి అంటే సర్వీస్ అకౌంటింగ్ కోడ్. సో ఈ కోడ్ రేటుకి సంబంధించింది, ఆ కోడ్ ప్రకారం అనుసరించే రేట్ ఉంటుంది. కాబట్టి జిఎస్టీ రేట్ డీటెయిల్స్ అండ్ అదర్ డీటెయిల్స్ అంటే జిఎస్టీ రేటు ప్లస్ హెచ్ఎస్ఎన్ కోడ్, ఇది మనం దీంట్లోనే ఉంటుంది ఇక్కడ ఎంటర్ చేయాలి. కానీ 2.3.2లో మాత్రం ఏం చేసాడంటే చూడండి, ఇక్కడ దీంట్లో ఏంటంటే ఇక్కడ ఇచ్చి దీంట్లో డీటెయిల్స్ జిఎస్టీ డీటెయిల్స్ మాత్రమే ఇచ్చాడు, దీంట్లో జిఎస్టీ డీటెయిల్స్ మాత్రమే ఇచ్చాడు. దాని తర్వాత ఇక్కడ సపరేట్గా జిఎస్టీ డీటెయిల్స్ తర్వాత హెచ్ ఐ మీన్ జిఎస్టీ రేట్ అండ్ అదర్ డీటెయిల్స్ హెచ్ఎస్ఎన్ కోడ్ ఎంత సపరేట్గా సపరేట్ చేశాడు. మరి దీన్ని మళ్ళీ దాని కింద చూడు సపరేట్ చేశాడు, సెట్ ఆర్ ఆల్టర్ కంపెనీ జిఎస్టీ రేట్ అండ్ అదర్ డీటెయిల్స్ ఎస్ చేసి ఇక్కడ మనం అక్కడ మనం ఈవే బిల్ యాక్సెప్ట్ చేస్తే ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ చూసి హెచ్ఎస్ఎన్ కోడు, ఇక్కడ జిఎస్టీ రేట్ అండ్ రిలేటెడ్ డీటెయిల్స్ ఇస్తాం. ప్రస్తుతానికి తర్వాత నేర్చుకుంటాం ఎక్కడ ఇస్తే, ఎక్కడ అక్కడే కాకుండా చాలా దగ్గరలా ఈ విధంగా రేట్ అండ్ హెచ్ఎస్ఎన్ అడుగుతుంది. అది ఎక్కడెక్కడ ఎంటర్ చేస్తామో, ఎక్కడ ఎంటర్ చేయాలి, ఇది ఫస్ట్ కంపెనీ స్టార్టింగ్లో, ఇది కాకుండా మొత్తం 7 దగ్గర మనం చేయొచ్చు. ఎక్కడైనా సరే ఫస్ట్ చేస్తే తర్వాత చేయాల్సిన లే, నెక్స్ట్ ఫస్ట్ చేయలేదు రెండో చేసాం తర్వాత చేయక, అట్లా మనం ఎక్కడైనా చేస్తాము, దాని తర్వాత ఏమి చేయాల్సిన అవసరం లేదు, ముందు చేయకుండా ఉంటే అలా చేయాలి, ఎక్కడెక్కడ మనం చేయాలి అనేది తర్వాత నేర్చుకుంటాం. ఓకేనా? సో ఈ విధంగా మనం హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ రిజిస్టర్ చూడండి, రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ హెచ్ఎస్ఎన్ అండ్ జిఎస్టీ రేట్ డీటెయిల్స్ సపరేట్ గా ఎంటర్ చేస్తాం F11 ఫీచర్స్ లో. ఇదే కదా F11 కదా. సో దీంట్లో చూడండి F11 ఫీచర్స్ లో
సో ట్యాక్స్ డీటెయిల్స్, జిఎస్టీ డీటెయిల్స్ మాత్రమే దీంట్లో, జిఎస్టీ డీటెయిల్స్ మాత్రమే దీంట్లో వస్తాయి. అలా కాకుండా ట్యాక్స్ డీటెయిల్స్ అండ్ హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ నెక్స్ట్ సపరేట్ చేసి హెచ్ఎస్ఎన్ దీంట్లో ఇస్తాము. అర్థమైంది? దాని తర్వాత నెక్స్ట్ ఐదవది, ఇక్కడ చూడండి హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ అయిపోయింది. నెక్స్ట్ ఐదవది మనం మామూలుగా చూడండి, దీంట్లో దీంట్లో 2.1లో మనం లెక్చర్స్ ఉంటాయి కదా. లెక్చర్ అంటే మామూలు పర్సనల్ లెక్చర్స్ అయి కాకుండా మనం ట్యాక్స్ లెక్చర్స్ అంటే మనం జిఎస్టీ ఉంది కదా, జిఎస్టీ మూడు రకాలు. జిఎస్టీ టైప్స్ ఏంటి? ఐజిఎస్టి అంటే ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్, సెంట్రల్ జిఎస్టి, ఇంటిగ్రేటెడ్ జిఎస్టి, సెంట్రల్ జిఎస్టి, స్టేట్ జిఎస్టి, ఐజిఎస్టి, సిజిఎస్టి, హెచ్జిఎస్టి. వాటికి మనం తీసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ దీంట్లో మనం ఐజిఎస్టి అనుకోండి, ఐజిఎస్టి క్రియేట్ చేసాం. ఏ గ్రూపు డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ క్రియేట్ చేస్తే మనం క్రియేట్ చేసేటప్పుడు దీంట్లో చూడండి జిఎస్టీ సెలెక్ట్ చేసుకోవాలి. జిఎస్టీ సెలెక్ట్ చేసుకుంటే ఏం జిఎస్టీ ఇది, ఏ రకం, వాట్ టైప్ ఆఫ్ జిఎస్టీ అంటే సెంట్రల్ ఐజిఎస్టీ అంటే సెంట్రల్ ట్యాక్సా, తర్వాత ఇంటిగ్రేటెడ్ ట్యాక్సా, స్టేట్ ట్యాక్సా అనేది మనం ఏమంటామంటే ఐజిఎస్టీ అంటాం, సిజిఎస్టీ అంటాం, హెచ్జిఎస్టీ అంటాం. కానీ దీంట్లో మాత్రం ఐజిఎస్టీకి ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అని, సిజిఎస్టీకి సెంట్రల్ ట్యాక్స్ అని, అలాగే ఎస్జిఎస్టీకి స్టేట్ ట్యాక్స్ అని ఉంటుంది దీంట్లో, దీంట్లో 2.1లో. కానీ 3.0.1లో దీంట్లో మాత్రం ఏంటంటే మనం ఏ విధంగా పిలుస్తామో అంటే ఏం చెప్తాం, మనం ఏ విధంగా ఎంటర్ క్రియేట్ చేస్తాం, ఐజిఎస్టి, సిజిఎస్టి, హెచ్జిఎస్టి, దీంట్లో కూడా అదే పేర్లు ఉంటాయి. చూడండి ఆర్డర్కి వెళ్ళి లెజర్ చేద్దాం, దీంట్లో క్రియేట్ చేస్తాం. చూడండి సిజిఎస్టి క్రియేట్ చేసాం అనుకోండి, సిజిఎస్టి క్రియేట్ చేస్తే డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, అదే డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టి సెలెక్ట్ చేసుకుంటే దీని లోపల ఐజిఎస్టి, సిజిఎస్టి, హెచ్జిఎస్టి అనే పేర్లు ఉంటాయి. మనం ఏ విధంగా క్రియేట్ చేస్తున్నాం ఆ పేరే ఉంటుంది. దాంట్లో సెంట్రల్, స్టేట్, ఇంటిగ్రేటెడ్ దీంట్లో సిజిఎస్టి, హెచ్జిఎస్టి, ఐజిఎస్టి మనం క్రియేట్ చేసే పేర్లే ఉండదు, అదే పేరుతో ఉంటుంది దీంట్లో ట్యాక్స్ లెక్చర్స్. పోర్టల్లో కూడా ఏది, జిఎస్టి పోర్టల్లో కూడా ఇంతకు ముందు మనకి సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అని ఉండేది. ఇప్పుడు 3 వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటంటే దాంట్లో కూడా మార్చాడు, దాంట్లో ఎందుకంటే పోర్టల్లో మార్చాడు, చట్టంలో మార్చాడు కాబట్టి ట్యాలీలో కూడా మార్చాడు. దాంట్లో కూడా ఇప్పుడు ఐజిఎస్టి, సిజిఎస్టి, హెచ్జిఎస్టి అని ఉంటుంది. కానీ హెచ్జిఎస్టి తోటి ఇంతకు ముందు దీంట్లో హెచ్జిఎస్టీకి మామూలుగా స్టేట్ ట్యాక్స్ ఒకటే వాళ్ళండి, కానీ దీంట్లో వచ్చి హెచ్జిఎస్టీ పక్కన డ్యూటీ జిఎస్టీ కూడా రెండు. ఇది ఏంటంటే ఒకటే ఉన్నా కానీ దాని అర్థం స్టేటు, యూనియన్ టెరిటరీ రెండు, కానీ దీంట్లో రెండు సపరేట్ సపరేట్ పెట్టాడు. ఇక్కడ కలిపి ఎస్జిఎస్టి, డ్యూటీ జిఎస్టీ. ఎస్జిఎస్టీ అంటే స్టేట్ అంటే మన మొత్తం ఉండే దేశాలు, రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీ అన్నింటిలో కలిపి అసెంబ్లీ ఉండే వాటికి అన్నింటి స్టేట్ అని తీసుకుంటాం. అసెంబ్లీ లేని యూనియన్ టెరిటరీ మాత్రం యూటీ జిఎస్టీ, సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంటుంది యూటీ జిఎస్టీ. కాబట్టి స్టేట్ అయితే, అసెంబ్లీ ఉండే స్టేట్ అయితే ఎస్జిఎస్టీ, అసెంబ్లీ లేని యూనియన్ టెరిటరీ అయితే ఐ యూటీ జిఎస్టి. అది మన దాన్ని బట్టి మనం ఇస్తాం కదా స్టేట్ పేరు, అది యూజ్ అదేనా మన యూనియన్ టెరిటరీ అయితే మన మన ట్యాలీలో కూడా యూటీ జిఎస్టీ చూపిస్తుంది, మామూలు స్టేట్ అయితే స్టేట్ చేస్తుంది. ఈ విధంగా పేర్లు కొంచెం మార్పు. ట్యాక్స్ లెక్చర్స్ పాతలో ఇంటగ్రేటెడ్ ట్యాక్స్, ఇంటగ్రేటెడ్ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, దీంట్లో ఐజిఎస్టి, సిజిఎస్టి, హెచ్జిఎస్టి ఆర్ యూజిఎస్టి అని ఉంటుంది. అలాగే ఇక్కడ మనం ఈ యొక్క దీంట్లో వచ్చి మనం ఈ యొక్క 2.1లో మనం ఇప్పుడైనా ఎంటర్ చేసేటప్పుడు హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తామని చెప్పాను కదా, హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం మామూలుగా. ఈ హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేసేటప్పుడు జస్ట్ అది ఇస్తామంటే హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ ఇస్తాం అంతే, ఇచ్చుకుంటూ పోతాం అంతే. కానీ దీంట్లో వచ్చి 3.2లో మనం హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు ఎక్కడ చెప్పాను, 12లో చూడండి, లెవెన్లో F11లో ఎస్ ఇక్కడ ఇచ్చేటప్పుడు మనం ఇది ఇస్తాం కదా, ఇక్కడ ఇక్కడ ఇవ్వాలా మనం ఇచ్చేటట్టయితే ఎక్కడ ఇస్తాం అక్కడ ఏం లేదు, ఇక్కడ ఇవ్వాలి అని స్పెసిఫై డీటెయిల్స్ ఇయర్ అని ఇచ్చామనుకో, ఈ విధంగా సపోజ్ 1, 2, 3, 4 అని ఇచ్చాం, ఇస్తే వెంటనే అదేంది. అలాగే ఇక్కడ కూడా స్పెసిఫై ఇయర్ ట్యాక్సిబుల్ 18% ఇచ్చామనుకో, అక్కడ ఇది ఫస్ట్ కాబట్టి అడగట్లే, తర్వాత తర్వాత డేట్ అడుగుతుంది, ఏ రోజు నుంచి ఈ ట్యాక్స్ ఇది స్టార్టింగ్ అవి తీరిపోయింది, తర్వాత అది మామూలుగా అడుగుతూ ఉంటుంది. ఏంటది సో ఈ విధంగా మనకి దాన్ని ఏమంటామంటే దాన్ని హెచ్ఎస్ఎన్ అండ్ ట్యాక్స్ రేట్స్
ఎఫెక్టివ్ డేట్ అవైలబుల్, ఆ ఎఫెక్టివ్ డేట్ కూడా ఉంటుంది. లేదంటే ఇక్కడ కూడా మనం ఏం చేయొచ్చు అండి, ఇక్కడ ఇక్కడ ఇచ్చేటప్పుడు చూడండి, ఇక్కడ ఈ డేట్స్ ఇచ్చేటప్పుడు మనం చూడండి, ఇక్కడ డేట్స్ ఇచ్చేటప్పుడు, ఈ డేట్స్ ఇచ్చేటప్పుడు మోర్ డీటెయిల్స్ ఉంటుంది. కంట్రోల్ ఐ, కంట్రోల్ ఐ అన్నా సరే మోర్ డీటెయిల్స్ అన్నా ఒకటే. దీంట్లో చూడండి హెచ్ఎస్ఎన్ జిఎస్టి జనరల్ అనేది హెచ్ఎస్ఎన్ డేట్స్ డీటెయిల్స్ దీని దగ్గర డేట్ అడుగుతుంది. ఇక్కడ ఇక్కడ డేటు అడుగుతుంది, ఇక్కడ అడగల ఇంకా దీంట్లో ఇది స్టార్టింగ్ కాబట్టి అడగదు. సో డేట్ ఇవ్వక వీటి యొక్క ఎఫెక్టివ్ డేట్ ఎప్పుడు, సపోజ్ ఒక రేట్ ఉంది, రేట్ మార్చామనుకో, ఆ కొత్త రేట్ ఎప్పుడు నుంచి అనేది అక్కడ అడుగుతుంది, లేదంటే సపరేట్ గా వస్తుంది పక్కన, లేదంటే మోర్ డీటెయిల్స్ లోకి వెళ్తే దీంట్లో సరే మనం తీసుకోవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా మనకి ఈ రేటు డేట్లు అడుగుతుంది, ఐ మీన్ హెచ్ఎస్ఎన్ కోడ్ రేట్ అడుగుతుంది. ఇది నంబర్ 7. నెక్స్ట్ నంబర్ 7. నంబర్ 7 వచ్చి నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఆఫ్ క్లాసిఫికేషన్. చూడండి 2.1 లో మనం ఎప్పుడైనా సరే సేల్స్ లెడ్జర్ క్రియేట్ చేసాం అనుకోండి, ఈ సేల్స్ లెడ్జర్ క్రియేట్ చేసి మనం చేసిన తర్వాత ఈ సేల్స్ ఎంటర్ చేస్తే మనం ఏదైనా ఒక ఎంట్రీ చేసాం అనుకోండి, ఏ బుక్ లో సేల్స్ ఉంది చూడండి, సేల్స్ ఉంది కదా, ఈ సేల్స్ ఎంటర్ చేసినప్పుడు చూడండి ఇక్కడ సేల్స్ లెడ్జర్, ఈ సేల్స్ లెడ్జర్ ఎంటర్ చేస్తే చూడండి ట్యాక్స్ క్లాసిఫికేషన్ డీటెయిల్స్ అంటే ఇది ఈ యొక్క దాన్నే నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అంటాం. ఏంటి మన స్టేట్లో మేమా వేరే స్టేట్లో మేమా ట్యాక్స్ ఉందా కాదా, స్పేస్ బార్ నొక్కితే చూడండి మొత్తం లిస్ట్ వస్తుంది. క్లాసిఫికేషన్ ట్యాక్స్ క్లాసిఫికేషన్ క్లాసిఫికేషన్స్ ఆర్ నేచర్, ఏ నేచర్, సో మన స్టేట్ ఆ మన స్టేట్ కి సింపుల్ గా పర్చేస్ సేల్ అంటాడు, సేల్స్ ట్యాక్సబుల్, సేల్స్ ఎగ్జామ్, సేల్స్ అంటే సేల్స్ అంటే మన స్టేట్, వేరే స్టేట్ అయితే ఇంటర్ స్టేట్, ఇంటర్ స్టేట్ స్టేట్ ఇక్కడంతా చూడండి, ఇక్కడ ఇంటర్ స్టేట్ సేల్స్ ట్యాక్సబుల్ ఇంటర్ స్టేట్స్, అది ఇంటర్ స్టేట్ కి ఇంటర్ స్టేట్ అంటాడు, మన స్టేట్ కి సింపుల్ గా సేల్స్ అంటాడు అది. కానీ దీంట్లో వచ్చి దీంట్లో 3.1 లో ఏంటంటే దీంట్లో మాత్రం మనం ఎంట్రీ చేసేటప్పుడు అది ఏమడగదు, దీంట్లో మనం ఎంట్రీ చేస్తే అది ఏమడగదు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ అనుకోండి, క్యాష్ క్యాష్ తర్వాత సేల్స్ ఇస్తే ఇక్కడ ఏమడగదు, ఇక్కడ ఏమడగట్లేదు. దీనికి వచ్చి మామూలుగా దాంట్లో ఎందుకు అడుగుతుంది అంటే అలా దానికి ఒక చేసి ఉంటాం మనం ఒక క్లాసిఫికేషన్ ఏంటంటే ఎఫ్ ట్వెల్వ్ లో చూడండి ప్రొవైడ్ కలిగి మోడిఫై ట్యాక్స్ రేట్ అండ్ జిఎస్టి అదర్ డీటెయిల్స్ ఎస్ ఇచ్చాం, ఎస్ ఇచ్చాం కాబట్టి అక్కడ అడుగుతూ ఉంది, అది ఎస్ ఇవ్వకుండా నో ఇచ్చినట్లయితే అప్పుడు అది అడగదు, క్లాసిఫికేషన్ అడగదు. కానీ దీంట్లో ఇది మన 3.2.1 0.1 లో అసలు ఇది అడగదు, ఇది కనుక అడగాలి అంటే ఇది అడగాలి అంటే దానికి వేరే చూసుకోవాలి, అయినా కానీ అడగదు. అది మనకి కావాలి అంటే ఈ లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు, ఈ లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు మనం అప్పుడు మనం ఎఫ్ ట్వెల్వ్కి వెళ్ళి చూడండి ఎఫ్ దానికి అది వేరే అక్కడి వేరే ఇక్కడ ఆప్షన్ వేరే చూడండి, ఇక్కడ సెలెక్ట్ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్, నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అన్నా క్లాసిఫికేషన్ అన్నా ఒకటే, దీన్ని ఎస్ చేసినట్లయితే దీన్ని ఎస్ చేసినట్లయితే అప్పుడు ఇక్కడ చూడండి నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అంటుంది. కానీ ఆ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కూడా అక్కడ కూడా మనం వ్యవస్థ ప్రతిసారి మనం సెలెక్ట్ చేసుకోమంటా, అది ఆటోమేటిక్ గా మన పార్టీ యొక్క స్టేటు అలాగే గూడ్స్ యొక్క నేచర్ బట్టి అదే తీసుకుంటుంది. అలాగే ఇక్కడ కూడా సిస్టమ్ ఇన్ఫోర్డ్ ఆటోమేటిక్ గా తీసుకుంటుంది, అయినా చూడాలంటే మనం దాన్ని చూడండి దీంట్లో మనం ఎంటర్ చేసినప్పుడే వస్తుంది, ఇవి ఇచ్చినప్పుడు అయితే సిస్టమ్ ఇన్ఫోర్డ్ చూడండి చేస్తే సిస్టమ్ ఇన్ఫోర్డ్ అంటుంది, అదే ఆటోమేటిక్ గా సిస్టమే తీసుకుంటుంది, అన్ని తీసుకుంటే చాలా ఉన్నాయి దాంట్లో లిస్ట్ ఇంతకుముందు 2.1 లో, దీంట్లో మాత్రం 6 ఇచ్చాడు, ఇచ్చేటప్పుడు కూడా మన స్టేట్ కి సింపుల్ గా సేల్స్ అంటాడు, పర్చేజ్ అయితే పర్చేజ్ అంటాడు, ఇంటర్ స్టేట్ మాత్రం ఇంటర్ స్టేట్ అంటాడు, ఇంటర్ స్టేట్ కి మాత్రం ఇంటర్ స్టేట్ అని ఇచ్చాడు, మన స్టేట్ కి మాత్రం అంటే హోమ్ స్టేట్ కి ఏమేమి ఉంటుంది సేల్స్ పర్చేజెస్ అని ఇస్తాడు. కానీ దీంట్లో హోమ్ అనే దాని బదులు దీంట్లో లోకల్ సేల్స్ అని లోకల్ అనే మాట కలిపాడు, దాంట్లో వచ్చి సేల్స్ సేల్స్ అంటే మన స్టేట్, ఇంటర్ స్టేట్ అంటే వేరే స్టేట్, దీంట్లో ఇంటర్ స్టేట్ వేరే స్టేట్ మన స్టేట్కి మాత్రం ముందు లోకల్ అని కలిపాడు, ఇవి మొత్తం ఆరేయించాడు, ఇవి కూడా మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు, సిస్టమ్ ఇన్ఫోర్డ్ ఆటోమేటిక్ గా తీసుకుంటుంది అంటే సింపుల్ చేసాడు అన్నమాట, అర్థమైందా? సో ఈ విధంగా మనం తీసుకుంటే ఈ యొక్క జిఎస్టి క్లాసిఫికేషన్ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ లోకల్ ఆర్ ఇంటర్ స్టేట్, లోకల్ అని పెట్టాడు ఇంటర్ స్టేట్ పెట్టాడు,
F12 లో కన్ఫిగరేషన్ లో సేల్స్ కానీ పర్చేజ్ లేచినట్టు రిటర్న్స్ కూడా వాటిల్లో మనకి అది వస్తుంది. ఏది సిస్టమ్ ఇన్ఫోర్మేషన్ వస్తుంది అక్కడ ఆరు ఉంటాయి, అవి కూడా మన ఎంటర్ చేయాల ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. అందువల్ల మనం అది ఇచ్చినా సరే, అది ఇచ్చినా సరే ఇక్కడ ఇది వచ్చినప్పుడు మనకి ఎటువంటి స్థితి అడగదు. అర్థమైందా? ఇది నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అంటాం. మొత్తం ఏడు అయిపోయి దాని తర్వాత అంటే ఈ రోజు ఏడు తీసుకున్నాం, రేపు ఈరోజు ఇంతలో తీసుకున్నాం, మొత్తం 21 ఉన్నాయి. సో రేపు ఒక ఈరోజు 7 తీసుకున్నాం, రేపు కొంచెం పెద్దది, రేపు ఒక 3 4 తీసుకున్నాం, ఒకటి 8 నుంచి 8 9 10 11 12 వరకు తీసుకున్నాం. కొంచెం 8 9 10 11 12 5 రేపు 8 నుంచి 12 వరకు తీసుకున్నాం. మిగతా అన్ని 2 తీసుకున్నాం నెక్స్ట్ థర్డ్ పార్ట్ లో. అవన్నీ ఇవన్నీ చిన్న చిన్న తొందరగా అయిపోతాయి ఈజీగా. కాబట్టి ఈ విధంగా మనం చేస్తాం ఈ రోజుతో. దీంతో నేను ముగిస్తున్నాను. సో మొత్తం కొన్ని చేస్తున్నాం. ఇంకా అంటే మనం ఒకే రోజు మొత్తం లిస్ట్ చెప్పేటట్లయితే చెప్పేయచ్చు మొత్తం, కానీ అవన్నీ ఎలా వర్క్ చేస్తాయి, రాను రాను నెక్స్ట్ ఉండేవన్నీ చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఆ వర్క్ అంతా ఎలా చేయాలి డీటెయిల్డ్గా అనేది నేర్చుకుంటాం. కాబట్టి ఒక రోజు కాదు, మనకి 3 డేస్ ఈ పార్ట్గా నేను డెవైడ్ చేస్తున్నాను, కాబట్టి అంత చేస్తున్నాను. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి, మిగతా రెండు పార్ట్ల వీడియోలు కూడా చివరి వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ వీడియోస్ చూసి ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సో రేపు వీడియోలు కలుద్దాం. అంతవరకు బాయ్, గుడ్ నైట్.